రెండే రెండు కారణాలు చెప్పి ఎమ్మెల్సీ కవిత బెయిల్ ని అడ్డుకుంటున్నాయి దర్యాప్తు సంస్థలు. లిక్కర్ స్కామ్ లో కవితనే కింగ్ పిన్ అని, బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని, రెండు పాయింట్ల మీదే కోర్టులో ఈడీ సీబీఐ వాదనలు వినిపిస్తున్నాయి. ఈడీ కేసులో ఇవాళ వాదనలు జరగనుండగా సీబీఐ కేసులో బెయిల్పై తీర్పును రిజర్వ్ చేసింది కోర్టు. లిక్కర్ కేసులో బెయిల్ కోసం కవిత పోరాటం. ఈడీ సీబీఐ కేసులను ఎదుర్కొంటున్న కవిత సాక్షులను ప్రభావితం చేస్తారని దర్యాప్తు సంస్థల వాదన. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన ఎమ్మెల్సీ కవిత ఈడీ సీబీఐ కేసులో బెయిల్ కోసం న్యాయ పోరాటం చేస్తున్నారు. స్కామ్ తో తనకేం సంబంధం లేదని కవిత. లిక్కర్ గేట్ లో కవితదే కీలక పాత్ర అని దర్యాప్తు సంస్థలు పరస్పర వాదనలతో బెయిల్ పిటిషన్లపై వాడివేడిగా వాదనలు కొనసాగుతున్నాయి. ఈడీ కేసులో తన అరెస్ట్ ను సవాల్ చేస్తూ కవిత వేసిన బెయిల్ పిటిషన్ పై రౌస్ అవెన్యూ కోర్టులో వాదనలు జరిగాయి. డిజిటల్ ఎవిడెన్స్లను ధ్వంసం చేశారన్న ఈడీ వాదనలపై కవిత వివరణ కోరారు జడ్జి. అయితే ఎలాంటి సాక్ష్యాలు ధ్వంసం చేయలేదని కవిత తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కవిత ఇచ్చిన ఫోన్లలో ఏ డేటా దొరకలేదని, ఫార్మాట్ చేయడం వల్లే ఫోన్లలో డేటా లేదని కోర్టుకు తెలిపింది ఈడీ. ఉద్దేశపూర్వకంగా ఫోన్లు ఫార్మాట్ చేశారని ఈడీ అధికారులు ఆరోపించారు. అరెస్ట్ అయిన నిందితులిచ్చిన స్టేట్మెంట్లతో కవితను ఇరికించారని ఆమె తరపు లాయర్ వాదనలు వినిపించారు. ఈ కేసులో బుచ్చిబాబు 4 స్టేట్మెంట్లు ఇచ్చారని, ఆ వెంటనే అతనికి బెయిల్ ఇచ్చారన్నారు. అదే తరహాలో స్టేట్మెంట్ ఇచ్చిన మాగుంట రాఘవకు బెయిల్ వచ్చింది. మాగుంట రాఘవ తండ్రికి ఎన్డీఏ అభ్యర్థిగా ఎంపీ టికెట్ ఇచ్చారని కోర్టుకు వివరించారు కవిత లాయర్. శరత్చంద్రారెడ్డి అప్రూవర్గా మారాక బెయిల్ ఇచ్చారని, ఆ తరువాత అతను బీజేపీకి ఎలక్టోరల్ బాండ్లతో విరాళం ఇచ్చారన్నారు. ఇవన్నీ ఈ కేసులో చాలా ముఖ్యమైన పరిశీలించాల్సిన అంశాలని న్యాయస్థానానికి విన్నవించారు కవిత తరపు లాయర్. ఈడీ కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై మంగళవారం కూడా వాదనలు జరగనున్నాయి. ఇక సిబిఐ కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పును రిజర్వ్ చేశారు సిబిఐ స్పెషల్ కోర్టు జడ్జి. మే 2 వరకు తీర్పును పెండింగ్ లో పెట్టారు. కవితకు బెయిల్ ఇస్తే కేసును ప్రభావితం చేయగలరని సిబిఐ వాదనలు వినిపించింది. లిక్కర్ స్కామ్ కేసులో కవిత కీలకంగా ఉన్నారని, బెయిల్ ఇస్తే సాక్షులను ఆధారాలను ప్రభావితం చేస్తారని కోర్టుకు వివరించింది సిబిఐ. లిక్కర్ కేసులో కవితనే కింగ్ పిన్ అని, ఆమెకు బెయిల్ ఇవ్వద్దంటూ వాదనలు వినిపించారు సిబిఐ తరపు లాయర్. రూలింగ్లో ఉన్నప్పుడే కేసును ప్రభావితం చేయలేదని, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం, ప్రభావితం చేయడం ఎలా కుదురుతుందని వాదనలు వినిపించారు కవిత తరపు లాయర్. మహిళగా కవిత బెయిల్కు అర్హురాలని, కవిత అరెస్టుకు సరైన ఆధారాలు లేవన్నారు. ఈడీ కస్టడీలో ఉండగానే సిబిఐ అరెస్టు చేయాల్సిన అవసరం లేదన్నారు కవిత తరపు లాయర్. రెండు వైపులా వాదనలు విన్న కోర్టు తీర్పును మే 2 వాయిదా వేసింది. లిక్కర్ స్కామ్ కేసులో కవితను మార్చి 15 ఈడీ అరెస్ట్ చేసింది. ఆ తరువాత ఆమెను 2 సార్లు 10 రోజులు కస్టడీకి తీసుకుని విచారించారు ఈడీ అధికారులు. ఓవైపు ఈడీ కేసులో తీహార్ జైల్లో ఉన్న కవితను ఏప్రిల్ 6 విచారించింది సిబిఐ. ఏప్రిల్ 11 సిబిఐ అధికారులు ఆమెను తీహార్ జైల్లో అరెస్ట్ చేశారు. 3 రోజులు కవితను కస్టడీకి తీసుకుని ప్రశ్నించింది సిబిఐ. ఈడీ కేసులో ఇప్పటికే కవితకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది రౌస్ అవెన్యూ కోర్టు.